मुख्यमंत्री गारू ना मीद बाध्यता अग्रिकल्चर डिपार्टमेंट व्यवसाय संबंधी व्यवस्था गवर्नमेंट को सलाहदार నన్ను నియమించినందుకు నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ముందుండి నేను వాళ్ళ సమస్యలేమి ప్రతి ఒక్కటి నేను ముందుండి ప్రభుత్వానికి ఒక సలహాదారునిగా రైతులు మంచి చేసేదానికి నేను భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా పర్యటించి అధికారుల సహకారంతో నేను ముందుండి కృషి చేస్తాను. తర్వాత వచ్చేసి ఈరోజు మన ఇప్పుడు వర్షాలు కూడా బాగా రాష్ట్ర వ్యాప్తంగా బాగా పుష్కలంగా వర్షాలు పడ్డాయి. ఎక్కడ చూసినానే పంటలు ఉన్నాయి బాగా. కొంచెం యూరియా కొరత ఉందని చెప్పింటే మన మేము మినిస్టర్ గారితో కూడా ఫోన్ చేపించినాము. ఫోన్ చేపించినప్పుడు మీరు కూడా విలేకరులు కూడా ఇట డిమాండ్ ఉందనేసి మీరు పేపర్ మూలకంగా తెలిపినారు. వెంటనే సారు ప్రొద్దుటూరు అక్కడంతా కూడా పర్యటించి ఎక్కడ ఏం లోపం ఉంది అని చెప్పేసి వాళ్ళకు ఎరువులంగంలో కూడా మీకు కావాల్సిన స్టాక్ ఇస్తామని ఒక అంటే ఒక దుకాణాలు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ సొసైటీస్ కానీ ఎక్కడ కూడా ఏరియా లేదు అనకుండా మేము సప్లై చేస్తామని కూడా సారు మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క మండలానికి బీద రైతులకు రిగ్గు బోరింగ్లు రిగ్గింగ్ వేసుకోవాలంటే రిగ్గులు వేసుకోవాలంటే కష్టంగా ఉంది. 700-800 అడుగులు పడి అక్కడ నీళ్లు పడుకుంటే రైతు భారీగా నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందువలన ప్రతి ఒక్క మండలంలో నేను రైతులకు బోర్లు వేస్తానని ఆ రోజు పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. మన సీఎం గారు జలకళ ప్రారంభం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వర్షం బాగా పడింది, ప్రతి ఒక్క చోట పుష్కలంగా నీళ్లున్నాయి. రైతు బోర్ వేసుకోలేని పరిస్థితుల్లో గవర్నమెంటే బోర్ వేయించి మన కనెక్షన్ కూడా ఇప్పించి రైతుకు తోడ్పాటు చేస్తుంది కాబట్టి చాలామంది రైతులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ముందు కూడా అన్ని పథకాలు ప్రతి ఒక్క పథకాలు గవర్నమెంట్ ద్వారా జరుగుతున్నాయి. రైతులకు అన్నీ కూడా సక్రమంగానే జరుగుతున్నాయని నేను ఆశిస్తున్నాను.